ఉపాధ్యాయ బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ స్థానంలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటేరియట్ ముట్టడిలో భాగంగా ఫ్యాప్టో నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి జీవి రమణ మాట్లాడుతూ బదిలీలో కౌన్సిలింగ్ విధానం ఉపాధ్యాయుల హక్కని దానిని నిర్వీర్యం చేసి పనిచేయని వెబ్సైట్లతో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి ఖాళీ పోస్టులను చూపించకుండా బ్లాక్ చేయడం వంటి అధికారుల మొండి వైఖరిని నిరసిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లాకింగ్ ఎత్తివేసి మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మద్దతును తెలియజేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్షుడు సిహెచ్ అప్పలనాయుడు, సీనియర్ నాయకుడు వెంకటరావు, బంగారు నాయుడు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ ముత్యాలు, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చాం. ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానంలో ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా ఉపాధ్యాయుడు తను కోరుకునేటువంటి ప్లేస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ వలన వెబ్ కష్టాలతో పాటుగా ఇది ఒక లాటరీ విధానంలో అనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా తనకు అర్హత కలిగి ఉన్నటువంటి పోస్ట్ని ఎంచుకునేటటువంటి విధానం ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానం. లాటరీల్లో ఒక 100 ఆప్షన్స్ ఇస్తే 100లో ఏటి వస్తుందో తెలియనటువంటి అయోమయంలో ఉండేటటువంటి విధానంలో ఉపాధ్యాయుడు ఎంతో నిరీక్షిస్తూ కాలాన్ని వృధా చేస్తూ గడపాల్సినటువంటి సందర్భం ఉంది. దీనికి రెండింటినీ కూడా వ్యతిరేకిస్తూ పోస్టుల బ్లాకింగ్ ఎక్కడ ఖాళీ ఉంటే బ్లాకింగ్ ఎత్తివేసి అన్ని ఖాళీలు చూపించాలని, అదేవిధంగా ఈ పరోక్షంగా జరుగుతున్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని పూర్తిగా నిర్మూలించేసి ఉపాధ్యాయుల హక్కుగా సాధించుకున్నటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని చేపట్టాలని ఈ రెండు డిమాండ్లతో మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో అయిపోదు. మేము గతంలో పోరాట ఫలితంగా ఏవైతే హక్కులు సాధించుకున్నామో ఆ హక్కులు మాకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తున్నామని మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. కూడా గవర్నమెంట్ గత మార్చి నుంచి కూడా ఇప్పుడు డిసెంబర్ వచ్చే వరకు కూడా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియని సుదీర్ఘంగా సాగదీస్తూ ఉపాధ్యాయులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ప్లేసులు, అంటే సీనియర్ ఉపాధ్యాయులకి నష్టం కలిగించే విధంగా మొత్తం ఖాళీలని బ్లాక్ చేసి ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ అనేది చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ ఖాళీలన్నీ తన యొక్క సొంత వారి కోసం ఈరోజు బ్లాక్ చేసి తర్వాత వాళ్ళ యొక్క సిఫార్సు లెటర్లు తెచ్చిన వారికే ఉంచిందని చెప్పి మన ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, లేదు మేము పారదర్శకంగా బదిలీలు చేస్తున్నామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అటువంటి విధానం ఉన్నట్లయితే, పారదర్శకంగా చేసినట్టయితే ఉపాధ్యాయ సంఘ నాయకులు కొన్ని మార్గాలైతే ప్రభుత్వం గారికి సూచించడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు కాదు, ఇలాగైతే మనకు బాగుంటుందని చెప్పినా సరే మనకి ప్రభుత్వం వారు మన మాటలన్నింటినీ పెరచవని పెట్టి మాకు బదిలీ వద్దు అనే స్థాయికి ఉపాధ్యాయులందరినీ ఈరోజు తీసుకొని వచ్చారు. ఎందుకంటే చాలా సులువుగా అయిపోద్దని చెప్పి మనకు 5 రోజులు మనకి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఇచ్చినప్పటికీ 5 రోజుల్లో 2 రోజులు మనకి సైట్ అందులో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఖాళీలు కానీ మనకి ప్లేసులు కానీ ఇవ్వకుండా అందులో 2 రోజులు వాళ్ళే తినేశారు. మిగతా 3 రోజుల్లో సర్వర్ ముందు ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ 3 రోజుల నుంచి సర్వర్ ముందు కూర్చున్నా సరే, కంప్యూటర్ ముందు కూర్చున్నా సరే అప్లికేషన్ పెట్టడానికి వీలు కాలేదు. దాన్ని నిర్ణయం 1 రోజు పొడిగించామన్నారు, ఈరోజు 2 రోజులు పొడిగించామని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 3 రోజు పొడిగించామని చెప్తున్నారు. ఇదే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో బదిలీలు చేస్తుందనేది ఇప్పుడు ఉన్నటువంటి విధానమే మనకి తెలుస్తుంది. ఇది ఈ రకమైనటువంటి విధానాలు కాకుండా మాన్యువల్ చేసినట్టయితే ఈ సుమారు వాళ్ళు ఇచ్చింది 8 రోజులు మనకు టైం ఇచ్చారు. అలాగైతే ఇంత టైం ఇవ్వాల్సిన పని లేదు మనకి. యూటీఎఫ్ సీనియర్ నాయకులు, ఈవేళ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల ఎన్నికలు ఫ్యాప్టో ఆధ్వర్యంలో బదిలీల కౌన్సిలింగ్లో వెబ్ కౌన్సిలింగ్ తీసివేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని మనం ఫ్యాప్టో ఆధ్వర్యంలో అనేక ప్రాతినిధ్యాలు పోరాటాలు ఎమ్మెల్సీల ద్వారా ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు మొండి వైఖరి వల్ల మరి గతిలేనటువంటి పరిస్థితిలో ఉపాధ్యాయ లోకమంతా కూడా ఉద్యమానికి దారితీసింది. మొదటగా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా విద్యాశాఖ కార్యక్రమాల్లో ముట్టడి చేశాం, తర్వాత రాష్ట్ర విద్యా కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది, తదుపరిగా ఈరోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇన్ని అక్రమ అరెస్టులని చేసినప్పటికీ కూడా ఉపాధ్యాయుల యొక్క మనోవేదన ఆవేదన దృష్టిలో పెట్టుకొని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తుంది.
ఈవేళ అక్రమ అరెస్టులకి నిరసనగా తాలూకా కేంద్రాల ద్వారా మా నిరసనని తెలియజేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.